లిమిటెడ్ రిలీజ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అమౌంట్ 2013 అన్నాడు. బడ్జెట్ ప్రొడక్షన్ ఎంతమ్మా? 200 యూనిట్స్ మనకు అవసరం లేదు. అర్థమైందా? స్టాండర్డ్ కన్సంప్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఎంత కావాలంట అన్నాడు? 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్కి 2 kgs కావాలి. స్టాండర్డ్ ప్రైస్ ఆఫ్ మెటీరియల్ ఇస్ 6 per kg. యాక్చువల్లీ 250 యూనిట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, అంటే దీనికి స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత అవ్వాలా? 500 kgs అయి ఉండాలి. 250 యూనిట్స్ ఆఫ్ ప్యూర్ ప్రొడ్యూస్డ్ అండ్ మెటీరియల్ ఏ వాస్ పర్చేస్డ్ అట్ 8 per kg అన్నాడు. సో ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ లేదా మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? నెగిటివ్ వస్తుంది. 6 రూపీస్ అయింది, 8 రూపీస్ అయింది. అర్థమైందమ్మా? సో 2 రూపీస్ పెరిగింది కాబట్టి మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్. అండ్ కన్జ్యూమ్ రేట్ 1.8 per kg యూసేజ్ అంట. సో ఇప్పుడు యూసేజ్ వేరియన్స్ ఫేవరబుల్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? ఫేవరబుల్ వస్తుంది. 2 kgs వాడాల్సింది, 1.8 kgs వాడినారు. అర్థమైందమ్మా? క్యాల్కులేట్ ద మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్. స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత? స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ చూడాలి, అంతేనా? యాక్చువల్ అవుట్పుట్ ఎంతమ్మా? దీనికి 2 kgs లెక్కన ఎంత వాడి ఉండాలా? 500 kgs వాడి ఉండాలి. స్టాండర్డ్ ప్రైస్ ఆల్రెడీ ఇచ్చేసినాడు 2. యాక్చువల్ క్వాంటిటీ ఎంత? కన్జ్యూమర్ 1.8 per kg అన్నాడు, అంతేనా? సో 1.8 × 250 ఎంత? 450. కానీ యాక్చువల్ ప్రైస్ ఎంత అయింది? యాక్చువల్ ప్రైస్ ఎంతమ్మా? 8 అయింది. స్టాండర్డ్ ప్రైస్ 6, 2 కాదు, అంతేనా? రేట్ మిమ్మల్ని కనుక్కోమని ఏదో కనుక్కునే త్వరగా. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎంతనైనా? ఎంత ఇది? 500 × 6 − 450 × 8 ఎంత? 100 అడ్వర్సా, అంతేనా? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఎంత? డిఫరెన్స్ ప్రైస్లో కాబట్టి స్టాండర్డ్లో నుంచి యాక్చువల్ తీసేస్తాము ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ. డిఫరెన్స్ యూసేజ్లో కాబట్టి క్వాంటిటీలో, స్టాండర్డ్ క్వాంటిటీలో నుంచి యాక్చువల్ క్వాంటిటీ తీసేస్తాము స్టాండర్డ్ ప్రైస్తో. స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్, 6 − 8 అంటే ఎంత? −2 ఇంటూ యాక్చువల్ క్వాంటిటీస్, 450 × −2 ఎంత? 900 అడ్వర్స్. ఇక్కడ స్టాండర్డ్ క్వాంటిటీస్ 500 kgs మైనస్ యాక్చువల్ క్వాంటిటీ 450, మీకు ప్రిపేర్ అయిన ప్రైస్ 6, 300 ఫేవరబుల్. అంతే రాల్ నెంబర్ 4. ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఫ్రమ్ కాస్ట్ రికార్డ్స్ ఆఫ్ వాటికా లిమిటెడ్, వాటికా అండ్ కంపెనీ ఫర్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2013 అన్నాడు. మెటీరియల్ పర్చేస్డ్ ఎంత అంటున్నాడు? 2400 kgs అట్ ద రేట్ ఆఫ్ 1,05,600. సో యాక్చువల్ ప్రైస్ మీకు తెలుసుకోవచ్చు ఇక్కడ, 1,05,600 డివైడెడ్ బై 224,000. రేట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంతమ్మా? 22,800. అర్థమవుతుందా? 122,800 ఇంపార్టెంటా, 24,000 ఇంపార్టెంటా? 22,800 ఇంపార్టెంట్, ఎందుకంటే అది మాత్రమే వాడినాం మనం. మిగతా అది క్లోజింగ్ స్టాక్లో మిగిలి ఉంటుంది. 24 − 22,800 ఎంత? 1,200 మీ క్లోజింగ్ స్టాక్లో ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ మీరు వాడలేదు కాబట్టి దాంట్లో వేజెస్ లేదు. యాక్చువల్ వేజెస్ పెయిడ్ ఎంత అన్నాడు? 29,700 ఫర్ 5,940 అవర్స్. యాక్చువల్ రేట్ కూడా కనుక్కోవచ్చు, 29,900 డివైడ్ బై 5,940. యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇస్ 2,160, ఇది ఇంపార్టెంట్. ఈ యూనిట్స్ ప్రొడ్యూస్కి ఎంత కాస్ట్ అవ్వాలో మనం చెక్ చేయాలి. స్టాండర్డ్ రేట్స్ అండ్ ప్రైస్ ఆర్ యాజ్ ఫాలోస్. డైరెక్ట్ మెటీరియల్ ఇస్ 4 per unit, డైరెక్ట్ లేబర్ రేట్ ఇస్ 4 per hour, స్టాండర్డ్ ఇన్పుట్ ఈస్ 10 kg per unit. అర్థమైందా? స్టాండర్డ్ లేబర్ రిక్వైర్మెంట్ ఇస్ 2.5 hours per unit. యువర్ రిక్వైర్ టు క్యాలిక్యులేట్ ఆల్ మెటీరియల్ లేబర్ వేరియన్సెస్, అంతేనా? లేబర్ వేరియన్స్ కానీ మెటీరియల్ వేరియన్స్ కానీ మీరు కనుక్కోవాలండి. మీకు కావాల్సిందేమి? మెటీరియల్ వేరియన్సెస్ అనుకుందాం. మెటీరియల్ వేరియన్సెస్ కావాలైనా స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్, అంతేనా? స్టాండర్డ్ క్వాంటిటీ ఎట్లా కనుక్కుంటారు ఇక్కడ? స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, అవునా? యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత ఉంది? యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఈస్ 2160. సో 2160 యూనిట్స్కి ఎన్ని కిలోస్ కావాలి? 10 kgs. అంటే ఎంత కావాల్సి, ఎంత స్టాండర్డ్ క్వాంటిటీ? 21,600 kgs. స్టాండర్డ్ ప్రైస్ ఫర్ ఇన్పుట్ కావాలి. అర్థమైందమ్మా? ఇన్పుట్కి స్టాండర్డ్ ప్రైస్ ఎంత కావాలి మీకు? అర్థమవుతుందా? ఒక కేజీకి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాలో మీకు తెలియాల్సి ఉంటుంది. అవుట్పుట్లో ప్రైస్ మనకు అవసరం లే. ఇక్కడ ఏమంటున్నాడు? స్టాండర్డ్ ఇన్పుట్ ఇస్ 10 kg ఫర్ 1 unit, డైరెక్ట్ మెటీరియల్ రేట్ ఈస్ 4 per unit అన్నాడు. అర్థమవుతుందా? ఒక యూనిట్ మీరు ప్రొడ్యూస్ చేస్తే, మీరు ప్రొడ్యూస్ చేసిన యూనిట్లో మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటున్నాడు? 4 rupees అంటుంది అంటున్నాడు. స్టాండర్డ్ ఇన్పుట్ ఫర్ పర్ కేజీ ఎంత అంటున్నాడు? 1 kg 10 kgs అంటున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఒక యూనిట్లో
ఫోర్ రూపీస్ డివైడ్ బై టెన్ అంటే ఎంత ఉంటుందో కేజీకి 0.40 పర్ కేజీ స్టాండర్డ్ ప్రైస్. యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఎంత యూజ్ చేస్తున్నారు 22,800 కేజీస్ యూజ్ చేస్తున్నారు. యాక్చువల్ ప్రైస్ ఎంత అయింది 1,05,600 డివైడ్ బై 24,000 పర్ కేజీ ఎంత అయితే కావాలి అంతేనా 1,05,600 డివైడ్ బై 24,000 ఎంత అయింది 4.4. క్వశ్చన్ తప్పు, క్వశ్చన్ ఇది మార్చుకోండి, ఇది 4 పర్ యూనిట్ కాదు 4 పర్ కేజీ. అర్థమైందా? సో అప్పుడు ఇది ఎంత అవ్వాలా 4/10 కాదు నేరుగా 4 పర్ కేజీ. ఇప్పుడు తీసుకోండి లేబర్ ఏం కావాలా స్టాండర్డ్ అవర్స్ స్టాండర్డ్ రేట్ యాక్చువల్ అవర్స్ యాక్చువల్ రేట్. స్టాండర్డ్ అవర్స్ దేనికి కావాలి మనకు ఫర్ యాక్చువల్ అవుట్పుట్ కావాలి. యాక్చువల్ అవుట్పుట్ ఈస్ 2160. ఎన్ని గంటలు కావాలంటే స్టాండర్డ్ లేబర్ రిక్వైర్మెంట్ ఈస్ 2.5 పర్ యూనిట్ ఇంటూ 2.5 ఎంత ఇది 5,400 అవర్స్. నెక్స్ట్ స్టాండర్డ్ రేట్ ఎంత అన్నాడు, స్టాండర్డ్ లేబర్ రిక్వైర్మెంట్ ఇచ్చే స్టాండర్డ్ ఇన్పుట్ ఇచ్చేసినాడు. డైరెక్ట్ లేబర్ రేట్ ఈస్ 4 పర్ అవర్ స్టాండర్డ్. యాక్చువల్ అవర్స్ ఎన్ని అన్నారు, యాక్చువల్ వేజెస్ పెయిడ్ ఈస్ 5,940 అవర్స్. రేట్ ఈస్ 29,700 డివైడెడ్ బై 5,940 ఎంత ఎంతమ్మా 5 పర్ అవర్ రైట్. ఇక్కడ గుడ్డిగా పైన చూసేసి మీరు కొన్ని కంక్లూషన్స్ వచ్చేయచ్చు. స్టాండర్డ్ ప్రైస్ ఈస్ 4, యాక్చువల్ ప్రైస్ ఈస్ 4.4, ప్రైస్ వేరియన్స్ ఎట్లుంటుంది నెగిటివ్ ఉంటుంది. స్టాండర్డ్ రేట్ 4, యాక్చువల్ రేట్ ఈస్ 5, ప్రైస్ వేరియన్స్ రేట్ వేరియన్స్ అడ్వర్స్ ఉంటుంది అంతేనా. యూసేజ్ వేరియన్స్ చూడండి 5,400 అవర్స్ వాడాలి, 5,940 అన్నారు. ఎక్కువ అన్నారు తక్కువ అన్నారా, ఎక్కువ అన్నారు. సో నెగిటివ్ అడ్వర్ నెగిటివ్ వేరియన్స్. సో రెండు నెగిటివ్ వేరియన్స్ కాబట్టి లేబర్ కాస్ట్ వేరియన్స్ కూడా నెగిటివ్ వస్తుంది. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 2,021,600 వాడాలి, 2,280 వాడినారు, ఇది కూడా అడ్వర్స్. సో అన్ని వేరియన్స్ నెగిటివ్ రావాలి. ఇప్పుడు మనం కాస్ట్ వేరియన్స్ ఎంతమా, స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. స్టాండర్డ్ మైనస్ యాక్చువల్లా అంతేనా. స్టాండర్డ్ ఎంత ఇక్కడ 21,600 ఇంటూ 4 మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఎంత 22,800 ఇంటూ 4.4 ఎంత ఇది. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ డిఫరెన్స్ ప్రైస్లో ఉంది, స్టాండర్డ్లో నుంచి యాక్చువల్ తీసేస్తాము ఓవర్ ది యాక్చువల్ క్వాంటిటీ. యూసేజ్ వేరియన్స్ ఇస్ క్వాంటిటీలో డిఫరెన్స్, ఎస్క్యూ మైనస్ ఏక్యూ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్తో. స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఎంతమ్మా 4 మైనస్ 4.40 ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ 22,800. ఇక్కడ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ అంటే 21,600 మైనస్ 22,800 ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత 4 ఎంత అవుతుంది ఇది 9,120 అడ్వర్స్. ఇక్కడ 4,800 లేబర్ కాస్ట్ వేరియన్స్. స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్ ఎంతమ్మా 5,400 ఇంటూ 4 మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ ఎంత 5,940 ఇంటూ 5 ఎంతమ్మా 8,100 అడ్వర్స్. నెక్స్ట్ లేబర్ రేట్ వేరియన్స్, డిఫరెన్స్ రేట్లో స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ ఇంటూ యాక్చువల్ అవర్స్. డిఫరెన్స్ యూసేజ్లో స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ ఇస్ 4 మైనస్ 5 ఇంటూ యాక్చువల్ అవర్స్ ఇస్ 5,940 అంటే 5,940 అడ్వర్స్ అవుతుంది. స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇస్ 5,400 మైనస్ 5,940 ఇంటూ స్టాండర్డ్ రేట్ ఇస్ 4. సో ఇది ఎంత వల్ల 5,940 అడ్వర్స్. ఇక్కడ 2,160 అడ్వర్స్. ప్రాబ్లం నెంబర్ 5. SB Constructions Limited has entered into a big contract at an agreed price of 1 crore 50 lakhs. So contract price ఎంత అన్నాడు 1 crore 50 lakhs subject to an escalation clause for material and labor as spent out on the contract and corresponding details are as follows. డీటెయిల్స్ ఇచ్చేసినాడు, స్టాండర్డ్ ఎంత యాక్చువల్ ఎంత ఇచ్చేసినాడు. మెటీరియల్స్ 4 రకాల మెటీరియల్స్ ఉంది, లేబరు 2 రకాల లేబర్స్ ఉంది. అర్థమైందమ్మా, లేబరు లెవెల్ 1 లెవెల్ 2 L1 L2 ఉంది,
మెటీరియల్స్ 4 రకాల మెటీరియల్స్ వాడుతున్నారు. స్టాండర్డ్ క్వాంటిటీ ఇచ్చేసినాడు, రేట్ ఇచ్చినాడు, యాక్చువల్ క్వాంటిటీ ఇచ్చినాడు, యాక్చువల్ రేట్ ఇచ్చేసినాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ది ఫాలోయింగ్ వేరియన్సెస్ అండ్ వెరిఫై దెమ్. ఏమేమి వేరియన్సెస్ కనుక్కోమన్నాడు? మెటీరియల్ కాస్ట్ వేరియన్సు, ప్రైసు, యూసేజు, లేబర్ కాస్టు, రేటు, ఎఫిషియన్సీ. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఏమి? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. అవునా? దీంట్లో ఎన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి? 4 మెటీరియల్స్ ఉన్నాయి, ఏ, బి, సి అండ్ డి. అంతేనా? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత అవుతుంది? స్టాండర్డ్ క్వాంటిటీస్ రాసుకుంటూ వచ్చింది 3000, 2400, 500, 100. ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 1800, 4000, 30000. యాక్చువల్ క్వాంటిటీ ఎంత? 3400, 2300, 690. రేట్ ఎంత? 1100, 700, 3900, 31500. ఇక్కడ చూసే నేరుగా మీరు రేట్ వేరియన్సా యూసేజ్ వేరియన్సా చెప్పేయచ్చు. మెటీరియల్ ఏ యూసేజ్ వేరియన్స్ ఎంత వస్తుంది? నెగిటివా పాజిటివా? నెగిటివ్ వస్తుంది. 3000 వాడాలి, 3400 వాడినారు. ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. రేట్ వేరియన్స్ చూసుకోండి, 1000 ఉంది, 1100 అయింది, ఏమవుతుంది? నెగిటివ్ అయింది. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అర్థమవుతుందా? రేట్ ఆ డిస్టింక్షన్ ఐడెంటిఫై చేయగలిగితే చాలు. 7,40,000 అడ్వర్స్. నెక్స్ట్ అంతేనా? ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ ఇడగొట్టాలి. ఏమేమి ఇడగొడతారు? ఈ టోటల్ ఎంత? 7,40,000 అడ్వర్స్ ప్లస్ 3,40,000 అడ్వర్స్ అంటే 10,80,000 అడ్వర్స్ మైనస్ 3,10,000 మైనస్ 1,65,000 అడ్వర్స్ వేరియన్స్ ఎంత? ఎంతమ్మా? 6,05,000 అడ్వర్స్. అంతేనా? రైట్. ఇప్పుడు మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ రండి. డిఫరెన్స్ ఈజ్ ఇన్ ప్రైస్ ఓవర్ యాక్చువల్ క్వాంటిటీ ఆర్ ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీని వస్తుంది. యాక్చువల్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ ఓవర్ స్టాండర్డ్ ప్రైస్. అర్థమైందమ్మా? రైట్. స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ ప్రైస్, మొత్తం ఏ 4 రకాల మెటీరియల్స్ ఉన్నాయి, ఏ, బి, సి అండ్ డి. స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఎంత? 1,800, 4,000, 30,000 మైనస్ యాక్చువల్ ప్రైస్ ఈస్ 1,100, 700, 3,900, 31,500 ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ ఎంత? 3,400, 2,300, 690. 3 lakhs అడ్వర్స్. ఇక్కడ ఫేవరబుల్ ఎంత? 2,30,000 ఫేవరబుల్. 60,000 ఫేవరబులా? 1 lakh టోటల్ కలుపుకుంటే ఏమవుతుంది? 1,85,000 అడ్వర్స్. రైట్. అది ఈ పక్క రండి. స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత? స్టాండర్డ్ క్వాంటిటీ ఈస్ 3,000, 2,400, 500, 100. అర్థమైందమ్మా? ఫస్ట్ ఈ లెవెల్లో పై లెవెల్లో డేటా కానీ మీరు కరెక్ట్గా రాసుకునేస్తే ఇక్కడ మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ పేపర్ తిప్పి ఆన్సర్ చూసుకున్న పనిలే, క్వశ్చన్ చూసుకున్న పనిలే. అర్థమైందమ్మా? కాబట్టి ఫస్ట్ లెవెల్లో మొత్తం డీటెయిల్గా రాసుకోండి, తర్వాత కావాలంటే మీరు షార్ట్ కట్గా రాసుకోవచ్చు. మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఈస్ 3,400, 2,300, 600, 900 ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 1,800, 4,000, 30,000 ఎంత అవుతుంది చూడండి. అడ్వర్స్ వేరియన్స్ ఎంత? 4 lakhs అడ్వర్స్. ఎంతమ్మా? 80,000 ఫేవరబుల్. నెక్స్ట్ 4 lakhs అడ్వర్స్.
நெக்ஸ்ட் டூ 3 lakhs ஃபேவரபிள். டோட்டல் எந்தம்மா 4,20,000 அட்வர்ஸ். இதுனா வாடு கால்குலேட்டர் வெரிஃபை அண்ணாடு அவுனா கதா. வெரிஃபிகேஷன் ஏன் லேது, ஈ ரெண்டு ஆட் சேஸ்தே மெட்டீரியல் காஸ்ட் வேரியன்ஸ் வச்சிந்தி அண்டே வெரிஃபிகேஷன் கம்ப்ளீட் அய்னட்லு. மெட்டீரியல் ப்ரைஸ் வேரியன்ஸ் ఎంత, மெட்டீரியல் யூசேஜ் வேரியன்ஸ் ఎంత செக் చేయండి. மெட்டீரியல் ப்ரைஸ் வேரியன்ஸ் ఎంత 1,85,000 அட்வர்ஸ், யூசேஜ் வேரியன்ஸ் இஸ் 4,20,000 அட்வர்ஸ். ரெண்டு கலுப்புக்குட்டே மெட்டீரியல் காஸ்ட் வேரியன்ஸ் ఎంత ఎంతమ్మా 6,05,000 అడ్వర్స్. సరిపోయిందా? అక్కడితో సరిపోదు, అర్థమవుతుందమ్మా. దీనికి స్టాండర్డ్ కాస్ట్ యాడ్ చేసుకోండి. అర్థమవుతుందా? స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంది? వేరియన్సే అవునా కదా. యాడ్ స్టాండర్డ్ కాస్ట్ ఎంత? స్టాండర్డ్ కాస్ట్ ఇక్కడ ఉంటుంది ఈ టోటల్. అర్థమవుతుందా? 3,000 × 1,000 m+, 2,400 × 800 m+, 500 × 4,000 m+, 100 × 30,000 m+, 99,20,000 అంతేనా? 99,20,000 కావాల్సిన కాస్టు. అడ్వర్స్ వేరియన్స్ 6,05,000 అంటే కాస్ట్ పెరిగిందని అర్థం అవునా కదా. దీనికి యాడ్ చేసుకుంటే యాక్చువల్ కాస్ట్ రావాలా. ఇది యాక్చువల్ వెరిఫికేషన్. ఇంత ఇంత డీప్గా వెరిఫై చేయడు ఎగ్జామ్లో. ఇది వరకు వెరిఫై, ఇదే వెరిఫికేషన్ అంటాడు. ఇక్కడికి వెరిఫికేషన్ అనేస్తాడు, అక్కడికక్కడ మీకు క్లోజ్ చేసి ఇచ్చు. ఇది ఎక్స్ట్రా రాస్తే మీకు సబ్జెక్ట్ తెలుసు అని అనుకుంటాడు. అర్థమైందమ్మా? 99,20,000 ప్లస్ 6,05,000 ఎంత అవుతుంది? 1,05,000. యాక్చువల్ కాస్ట్ కావాలంటే ఒకసారి కంపేర్ చేసుకొని చూసుకోండి. 1,05,25,000 వచ్చి ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఉంది కదా. ఈ టోటల్ 3,400 × 1,100 m+, 2,300 × 700 m+, 600 × 900 m+, 19 × 31,500 m+. లేబర్ కూడా డేటా మొత్తం వాడే చేసాడు కదా. అంతేనా? నేను 4 చేసినాను, మీరు 2 పెట్టి చేయండి. లేబర్ వేరియన్సెస్ చేసి వెరిఫై చేయండి. గామా లిమిటెడ్ ఫర్నిష్ ది ఫాలోయింగ్ స్టాండర్డ్ కాస్ట్ డేటా పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్. మెటీరియల్ ఎంత కావాలంటే స్టాండర్డ్ పర్ యూనిట్. ఒక యూనిట్కి 10 kgs కావాలి అట్ ది రేట్ ఆఫ్ 10 per kg. నెక్స్ట్ లేబర్ ఎంత కావాలంటున్నాడు? 6 hours ఒక యూనిట్ కావాలి అట్ ది రేట్ ఆఫ్ 5.5 per unit. మెటీరియల్ యూజ్ దిస్ 50,000 kg అట్ ది రేట్ ఆఫ్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5,25. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియబుల్ ఓవర్ హెడ్ డేటా ఇచ్చినాడు, అది మనకు ఇప్పుడు అవసరం లేదు. అర్థమవుతుందా? అది ఓవర్ హెడ్ వేరియన్స్ చెప్పినప్పుడు చూద్దాము. లేబర్ పేడ్ ఇస్ 1,55,000 ఫర్ 31,000 hours వర్క్. వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత అని చెప్పి ఇచ్చేసినాడు. యాక్చువల్ ప్రొడక్షన్ ఇస్ 4,000. యూనిట్ కంప్యూట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎట్లా కనుక్కుంటారు? స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. అంతేనా? యాక్చువల్ మెటీరియల్ కాస్ట్ తెలుసా? 5,25,000 తెలుసు అవునా? అర్థమైందమ్మా? స్టాండర్డ్ కాస్ట్ కనుక్కోండి. స్టాండర్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? ప్రొడక్షన్ తీసుకోవాలా, అంతేనా? 4,800. సో ఈ 4,800 యూనిట్స్కి ఎన్ని మెటీరియల్స్ కావాలా? 4,800 × 10 అంటే ఎంత? 48,000 kgs కావాలి. 48,000 kgs ద రేట్ ఆఫ్ 10 ఎంత అవుతుంది? స్టాండర్డ్ కాస్ట్ 4,80,000. మీకు అయిన ఖర్చు ఎంత? 5,25,000. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ పాజిటివ్ నెగిటివా? ఎంత? −45,000. చూడండి, చెక్ చేసుకోండి. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఇస్ 45,000 అడ్వర్స్. సరిపోయిందా? రైట్. అదేవిధంగా లేబర్ కాస్ట్ వేరియన్స్ చూసుకోండి. లేబర్ ఎంత ఎంత అయింది అన్నాడు యాక్చువల్ లేబరు? 1,55,000 అయింది అన్నాడు. మీకు స్టాండర్డ్ ఎంత కావాలి? 4,800 యూనిట్స్కి ఒక యూనిట్కి 6 hours కావాలన్నాడు. సో 4,800 × 6 ఎంత? 28,800 hours కావాలి. 28,800 hours ఫైవ్ లెక్కన 1,58,400 ఖర్చు పెట్టాల్సింది. మీరు ఎంత ఖర్చు పెట్టినారు? 1,55,000. 3,000 ఫేవరబుల్ వేరియన్స్ రావాలా, అంతేనా? లేబర్ వేరియన్స్ చెక్ చేసుకోండి. స్టాండర్డ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాక్చువల్ లేబర్ ఎంగేజ్ ఇన్ 40 hours వీక్. వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 40 hours పనిచేస్తున్నాడు ఫర్ ఏ జాబ్ ఆర్ఎస్ అండర్. 3 రకాల వర్కర్స్ ఉన్నారు. స్టాండర్డ్స్, యాక్చువల్స్ రెండు వాడే ఇచ్చేసినాడు. సెమీ స్కిల్డ్, స్కిల్డ్, అన్స్కిల్డ్, అంతేనా? స్టాండర్డ్ అవర్స్ ఇచ్చేసినాడు. స్టాండర్డ్ అవర్స్ ఇలా స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చినాడు, వేజ్ రేట్ ఇచ్చినాడు. అర్థమైందమ్మా? ఇక్కడ 65 వర్కర్స్ పనిచేస్తే ఎన్ని గంటలు పనిచేసినట్టు? 65 వర్కర్స్ × 1 week ఎంత? 40. 65 × 40 20 × 40 15 × 40 లెక్కేసుకుంటారు స్టాండర్డ్ అవర్స్. అర్థమైందమ్మా?
యాక్చువల్ అవర్స్ 50 x 40, 30 x 40, 20 x 40 మీరు లెక్క వేయాలి. కానీ స్టాండర్డ్ అవుట్పుట్ ఈస్ 2000 యూనిట్స్, యాక్చువల్ అవుట్పుట్ ఈస్ 1800 యూనిట్స్, అబ్నార్మల్ ఐడియల్ టైమ్ ఈస్ 2 అవర్స్ ఇన్ ద వీక్ అని వేసినాడు. అర్థమైందా? స్టాండర్డ్ అవర్స్ యాక్చువల్ అవర్స్ రెండు వాడు ఇచ్చేసినాడు కాబట్టి మీరు స్టార్ట్ చేయండి. వేరియన్స్ అనాలిసిస్ దేనికి దేనికి చూస్తాం, వేరియన్స్ దేనికి దేనికి చూడాలా? అయిన ఖర్చుకి, అయిన అవుట్పుట్కి, అయిన ఖర్చు చూస్తాము. ఈ అవుట్పుట్కి అవ్వాల్సిన ఖర్చు ఎంత చూడాలి, అవునా కదా? సో ఇక్కడ అన్నిటికీ కంపారిజన్కి బేస్ ఏమి, 1800 బేస్ తీసుకోవాలి. కానీ మీరు దేని బేస్ తీసుకుంటున్నారు, ఇది 2000 అవుతుంది, ఇది 2000 తీసుకోకూడదు, ఈ బేస్ తీసుకోకూడదు, 65, 20, 15 తీసుకోకూడదు. అర్థమైందమ్మా, క్లియరానేనా? సో ఇప్పుడు యాక్చువల్ అవుట్పుట్ ఎంత అన్నాడు, యాక్చువల్ అవుట్పుట్ ఈస్ 1800 యూనిట్స్. స్టాండర్డ్ కూడా యాక్చువల్ అవుట్పుట్ కోసమే రాయాలి. ఇంతకు ముందు పవర్లో కూడా యాక్చువల్ అవుట్పుట్ ఎంత చూసుకున్నాం, యాక్చువల్ అవుట్పుట్ స్టాండర్డ్ చూసినాం, అవునా? తీసుకోండి, ఈ 1800 యూనిట్స్కి స్టాండర్డ్ అనుకోవాలన్నా ఇన్ని రకాల లేబర్ ఉంది, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్, అవునా కదా? తీసుకొని 2000 యూనిట్స్కి ఎంత స్టాండర్డ్ రావాలో కనుక్కోండి. ఒక వారంలో ఎన్ని గంటలు ఉన్నాయి, 40 అవర్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దామనుకున్నారమ్మా, 2000 యూనిట్స్, అవునా? 2000 యూనిట్స్ కోసము ఎన్ని అవర్స్ కావాలనుకున్నారు, 65 x 40 ప్లస్ 20 x 40 ప్లస్ 15 x 40 ఇన్ని గంటలు కావాలి అనుకున్నారు. సో 2000 యూనిట్స్కి ఎన్ని యూనిట్స్ కావాలి, ఎన్ని గంటలు కావాలా, ఎన్ని యూనిట్స్ కావాలమ్మా, ఎన్ని 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 గంటలు కావాలా, 4000 సార్, అంతేనా? ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసింది ఎన్ని యూనిట్స్, 1800 యూనిట్స్, అవునా? 1800 యూనిట్స్ ఎన్ని 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 కావాలా, 1800 x 4/2 అంటే ఎంత, 3600 అవర్స్ కావాలి, అవునా కదా? దీంట్లో సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అన్స్కిల్డ్ ఏ రేషియో ప్రకారం రావాలా, ఇన్ ద రేషియో ఆఫ్ 65:20:15 ఇంతేనా కదా? ఇవన్నిట్లు 65 x 40, 20 x 40, 15 x 40 అన్నాము. కామన్గా 40ని తీసేసేయచ్చు. ఏ రేషియో డిస్ట్రిబ్యూట్ చేయాలి దీన్ని, 65:20:15 రేషియోలో ఎంప్లాయ్ చేసుకుంటే ఎన్ని గంటలు అవుతుంది, ఇది 2000 x 340, నెక్స్ట్ 720, తర్వాత 540. సరే, స్టాండర్డ్ అవర్స్ తెలిసిపోయింది, అంతేనా? స్టాండర్డ్ రేటు ఆల్రెడీ వాడు ఇచ్చేస్తున్నాడు. స్టాండర్డ్ రేట్ ఎంత, 45, 30 x 15. యాక్చువల్ అవర్స్ ఇచ్చేసినాడు ఎంత, 50 x 40 ఎంత, 50 x 40 ఎంత, 2000. నెక్స్ట్ 30 x 40 1200, 20 x 40 800. యాక్చువల్ రేట్ కూడా ఇచ్చేసినాడు 50, 35 and then 10, అంతేనా రేట్? ఇప్పుడు ఇంకొంచెం స్పీడ్ పెంచండి. ఏమేమి అడిగినాడు, లేబర్ కాస్ట్ వేరియన్స్ మీరు ఓపిక్గా రాయండి. ఇక్కడ డైరెక్ట్గా మల్టిప్లై చేసి SH x SR, అంతేనా? 2340 x 45 m+, 720 x 30 m+, 540 x 15 m+, 1,35,000 - 2000 x 50 m - 35 x 1200 m - 800 x 10 m-. ఎంఆర్ కొడితే నేరుగా లేబర్ కాస్ట్ వేరియన్స్ వచ్చేస్తుంది ఎంత, 15,000 అడ్వర్స్. లేబర్ రేట్ వేరియన్స్ డిఫరెన్స్ దేంట్లో ఉండాలా, రేట్లో ఉండాలి. రేట్ ఇక్కడ మీరు చూసి కనుక్కునేసేయచ్చు. రేట్ 45, స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ చేసేది 45 - 50 - 5, అవునా? -5 కాబట్టి 5 x 2000 m-. చేసుకుంటున్నాను, ఏం చేస్తున్నా గమనిస్తారండి, 5 x 5 - అయింది కాబట్టి 5 x 2000 m-. ఇక్కడ పాజిటివ్ నెగిటివా, 30 రేట్ ఉంది, 30 - 35 ఎంత, మైనస్, అవునా? సో 1200 x 5 m-. ఇక్కడ 15 ఉన్నది, 10 అయింది, పాజిటివ్ నెగిటివా, పాజిటివ్ వేరియన్స్. అర్థమవుతుందా? స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్, 15 - 10 అంటే 5 ఫేవరబుల్, 5 x 800 m+, ఎంఆర్ కొడితే లేబర్ రేట్ వేరియన్స్ రావాలా, 12,000
అడ్వర్స్ రావాలి. యూసేజ్ వేరియన్స్ చూడండి, స్టాండర్డ్ ఆర్స్ మైనస్ యాక్చువల్ ఆర్స్ చూడాలా, 2340 మైనస్ 2000 ఈజ్ ఫేవరబుల్. అవునా, 2340 ఇంటూ 65 M+, సారీ 65 కదా, ఇంటూ 45 M+. నెక్స్ట్ 720 మైనస్ 1200, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. 1200 మైనస్ 720 ఎంత వల్ల, ఇక్కడ ఒక 280 అక్కడ 200, 480 ఇంటూ 35 M-. నెక్స్ట్ 540 మైనస్ 800 ఎంత అవుతుంది, ఇక్కడ ఒక 260 ఇంటూ 10 M-. టోటల్ మెమరీ ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ యూసేజ్ వేరియన్స్ని రెండు రకాలుగా విడగొడతాం, లేబర్ మిక్స్ వేరియన్స్, నెక్స్ట్ లేబర్ ఈల్డ్ వేరియన్స్. మిక్స్ కనుక్కోవాలంటే స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ మూడు రకాల వర్కర్స్ ఉన్నారు, ఇంటూ స్టాండర్డ్ రేట్ తెలుసు. రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్ ఆర్ రివైజ్ స్టాండర్డ్ అవర్స్ మైనస్ స్టాండర్డ్ అవర్స్, సారీ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. స్టాండర్డ్ రేట్స్ ఎంతమా, 45, 30, and 15. రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్ అంటే యాక్చువల్ అవర్స్ని టోటల్ తీసుకొని దాన్ని స్టాండర్డ్ రేషియోలో పంచాలా, అంతేనా? టోటల్ ఆఫ్ యాక్చువల్ అవర్స్ ఎంత, యాక్చువల్ అవర్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి ముందు యాక్చువల్ అవర్స్ ఫిల్అప్ చేసేయండి, 2000, 1200, 800 ఎంత మొత్తం ఎంత, 4000ని స్టాండర్డ్ రేషియో డివైడ్ చేయండి. స్టాండర్డ్ రేషియో ఎంత, 65:20:15 అంటే ఎంత అవుతుంది, ఎంతమ్మా, 100, 2600, 800, 600 అంతేనా? 2600 మైనస్ 600 అంటే 600 ఫేవరబుల్ అవుతుంది. 600 × 45 M+, ఇక్కడ 400 × 30 M-, 200 × 15 M-. టోటల్ ఎంత అవుతుంది ఇది, ఏనేనా, 12000 ఫేవరబుల్ లేబర్ మిక్స్ వల్ల. అవునా, లేబర్ ఈల్డ్ వేరియన్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ ఫిగర్ అవ్వాలి. ఏమవుతుంది ఇది, -2600 -800 -600, ఇక్కడ స్టాండర్డ్ అవర్స్ వచ్చేయాలి. స్టాండర్డ్ అవర్స్ ఎంత, 2340 720 540 ఇంటూ స్టాండర్డ్ రేట్ 45 30 15, 2340 - 2600 అడ్వర్స్ అవుతుంది, 260 అడ్వర్స్, 260 × 45 M-, 80 × 30 M-, 60 × 15 M-. టోటల్ ఎంత, 15000 అడ్వర్స్. అర్థమైందా, 12000 ఫేవరబుల్, 15000 అడ్వర్స్ కలిపితే 3000 అడ్వర్స్. అవునా, ఇప్పుడు ఈ ఈల్డ్ వేరియన్స్ని రెండు రకాలు ఎడగొట్టచ్చు. ఏమేమది, ఐడియల్ టైం వేరియన్స్, రివైజ్డ్ సబ్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఐడియల్ టైం వేరియన్స్ అంటే వాడు ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఐడియల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్, అంతే ఇంకేం లేదు. ఐడియల్ టైం ఎంత ఉంది, 2 hours ఇంటూ ఎంత, ఎన్ని ఎంత గంటకి, ఐడియల్ టైం ఈస్ 2 hours ఇన్ ది వీక్ అన్నాడు. అవునా, 2 hours ఎవరికి చెప్పాలా, ఎవరికి చెప్పకపోతే అందరి దగ్గర 2 hours వేస్ట్ అవుతుంది. అవునా కదా, అర్థమైందమ్మా, 2 hours అందరి దగ్గర వేస్ట్ అయిందంటే ఎన్ని రకాల వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్, ఎంతెంత మందిని ఎంప్లాయ్ చేస్తున్నారు, 50, 30, 20, అంతేనా? అందరిది 2 hours వేస్ట్ అయింది. అందరికీ రేట్ ఎంత, వీది యాక్చువల్ రేటు, సరే స్టాండర్డ్ రేట్ కావాల్సింది 45, 30, 15, అన్ని కలుపుకుంటే ఎంత అవుతుంది, 50 × 2 × 45 M+, 30 × 2 × 30 M+, 20 × 2 × 15 M+. ఐడియల్ టైం వేరియన్స్ ఈస్ ఆల్వేస్ అడ్వర్స్, మీరేం ఎత్తుకోవాల్సిన పనిలే, వేస్టేజ్ కదా అది, వేస్టేజ్ కాబట్టి దానికి ప్లస్లు మైనస్ ఏం రావు, నేరుగా అడ్వర్స్ రాసేయడం. 6900 అడ్వర్స్ అయిందంటే ఇప్పుడు బ్యాలెన్సింగ్ పేరు ఎంత వల్ల, 15000 అడ్వర్స్లో 15000 అడ్వర్స్ 6900 ఇది అయిందంటే ఎంత అవుతుంది అది, 8100 అడ్వర్స్. దిస్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఫాలోయింగ్ ఆర్ ది డీటెయిల్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఫోమెక్స్ అంట, ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ 2013, స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ పర్ యూనిట్, ఒక యూనిట్కి ఎంత కావాలంటే స్టాండర్డ్ క్వాంటిటీ 5 kgs కావాలి, యాక్చువల్ అవుట్పుట్ ఈస్ 1000 యూనిట్స్, 1000 యూనిట్స్కి మనకి ఎంత కావాల్సి వస్తుంది, 5000 kgs కావాల్సి వస్తుంది. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ 7,14,000, యాక్చువల్
ఖర్చు ఇచ్చేసినాడు. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ రివర్స్లో మిమ్మల్ని కనుక్కోమన్నాడు, ప్రైస్ వేరియన్సీస్ ఎంత అంటున్నాడు 51,000 ఫేవరబుల్ అన్నాడు. యాక్చువల్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ మెటీరియల్ ఫౌండ్ టు బి లెస్ దాన్ ది స్టాండర్డ్ ప్రైస్ ఆఫ్ మెటీరియల్స్ బై 10 రూపీస్. యాక్చువల్ ప్రైస్ స్టాండర్డ్ ప్రైస్ కంటే ఎంత తక్కువ ఉంది అంటున్నాడు, 10 రూపీస్ తక్కువ ఉంది. అర్థమైందమ్మా? సో ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ప్రైస్ మైనస్ 10 అనుకోవచ్చా? అంతేనా చెప్పింది రేట్? ఆ ఒక డేటా చాలు. ఇక్కడ ఏమన్నాడు, స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ పర్ యూనిట్ స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత అన్నాడు ఇప్పుడు 5,000 కేజీస్. అంతేనా? 1,000 యూనిట్స్ ఇంటూ 5. వాడు ఇచ్చిన డేటా మొత్తం రాసుకుంటారండి. స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత అన్నాడు, 5,000 5 ఇంటూ 5 కేజీస్ ఇంటూ 1,000. ఎంత? 5,000 కేజీస్. స్టాండర్డ్ ప్రైస్ చెప్పలేదు, అంతేనా కదా? అవును కదా. సో స్టాండర్డ్ ప్రైస్ నేను ఎక్స్ అనుకుంటాను, యాక్చువల్ క్వాంటిటీ చెప్పలేదు, అవునా కదా రైట్? యాక్చువల్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ మెటీరియల్స్ ఇస్ ఫౌండ్ టు బి లెస్ దాన్ స్టాండర్డ్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ మెటీరియల్ బై 10 రూపీస్. సో స్టాండర్డ్ ప్రైస్ కంటే 10 రూపాయలు తక్కువ అన్నాడు, అవునా కదా? సో నేను ఇప్పుడు దీన్ని ఎక్స్ మైనస్ 10 అని రాసుకోవచ్చా? అవునా కదా? అర్థమైందమ్మా? క్లియరా రైట్? యాక్చువల్ క్వాంటిటీ ఎంతని చెప్పినాడు, చెప్పలా. అర్థమైందా? యాక్చువల్ క్వాంటిటీని ఎట్లా కనుక్కోవచ్చు, యాక్చువల్ కాస్ట్ డివైడెడ్ బై యాక్చువల్ ప్రైస్ ఇచ్చా. యాక్చువల్ కాస్ట్ ఎంత అన్నాడు, 7,14,000. సో దిస్ ఐ కెన్ రైట్ అ 7,14,000 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 10 యాక్చువల్ ప్రైస్, అంతేనా? నెక్స్ట్ వాడు ఇచ్చిన హింట్ మీరు కనుక్కోవడానికి, మెటీరియల్ ప్రైస్ వేరియన్సీస్ 51,000 ఫేవరబుల్, అంతేనా రైట్? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఎట్లా అనుకుంటారు, స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. స్టాండర్డ్ ప్రైస్ ఎంత, ఎక్స్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఎంత, ఎక్స్ మైనస్ 10. అంతేనా? ఇంటూ ఏం చేస్తాము, విల్ మల్టిప్లై బై ది యాక్చువల్ ప్రైస్. సార్ యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ ఎంత, 7,14,000 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 10. దిస్ షుడ్ బి 51,000, అంతేనా? ఎక్స్ మైనస్ ఎక్స్ 0 అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 10, అంతేనా? 10 ఇంటూ 7,14,000 ఎంత, 71,40,000 షుడ్ బి ఈక్వల్ టు 51,000 ఎక్స్ మైనస్ 5,10,000. అప్పుడు ఎక్స్ ఎంత అవ్వాలా, 120 ఎంత, 5,950 కేజీస్. పైంది ఫిల్అప్ చేసుకుని వేసేయచ్చు, అంతేనా రైట్? ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, యూఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ ది యాక్చువల్ క్వాంటిటీని యాక్చువల్ ప్రైస్ కనుక్కునేసిన. యాక్చువల్ క్వాంటిటీ ఈస్ 5,950, యాక్చువల్ ప్రైస్ ఈస్ 120. మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ అండ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఆల్రెడీ తెలుసు, 5,10,000. ఏ పక్క వస్తుందమ్మా, 71,40,000 ఇది ప్లస్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 10, అక్కడ మైనస్ ఉంది, ఈ పక్క ప్లస్ కదా అవ్వాలి. అవును, ఎందుకు లెస్ చేస్తున్నారు, ఇది మారుతుంది, ఎంత అవుతుందమ్మా, ఇది ఎంత అవుతుందమ్మా, 71,40,000 ప్లస్ 5,10,000 అంటే 76,60,000 డివైడెడ్ బై 51,000 ఎంత, 150 రైట్? ఇప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది, 150, ఇది 140. 7,14,000 డివైడెడ్ బై 140 ఎంత, ప్రాడక్ట్ పేరు ఇది టెంపెక్స్ విచ్ సోల్డ్ 10 పర్ కేజీ, విచ్ ఈ సోల్డ్ 10 కేజీ ప్యాకెట్. వాడు ప్యాకింగ్ 10 కేజీస్ ఉందంటే ఒక ప్యాకెట్కి. ది స్టాండర్డ్ కార్డ్ పర్ ప్యాకెట్ ఈస్ ఆఫ్ టెంపెక్స్ ఆర్ ఎస్ ఫాలోస్. ఒక ప్యాకెట్కి అంటే 10 కేజీస్కి ఎంత అవుతుంది, డైరెక్ట్ మెటీరియల్ ఈస్ 10 కేజీ వాడాల్సిందే అట్ 45 పర్ కేజీ. సో స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చేసినాడు, డైరెక్ట్ లేబర్ ఈస్ ఒక ప్రోడక్ట్కి 8 అవర్స్ వాడాల్సి వస్తుంది అట్ ది రేట్ ఆఫ్ 50 పర్ అవర్ స్టాండర్డ్ రేట్ ఇచ్చినాడు. వేరియబుల్ ఓవర్హెడ్ ఫిక్స్డ్ ఓవర్హెడ్ మీరు ఇగ్నోర్ చేయండి. బడ్జెటెడ్ అవుట్పుట్ ఫర్ ది థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఎ ఇయర్ వాస్ 10,000 కేజీ. మనకు బడ్జెట్ అవసరం లేదు, మనకు కావాల్సింది ఏమి, స్టాండర్డ్ కావాలి. యాక్చువల్ అవుట్పుట్ ఈస్ 9,000 కేజీ. మనకి 9,000 కేజీస్కి ఎంత కావాలో చూడాలి, అర్థమైందమ్మా, 9,000 కేజీస్కి ఎంత కావాల్సి వస్తుంది. స్టాండర్డ్ ఈజ్ ఆల్వేస్ లుక్డ్ ఫర్ యాక్చువల్ చూడాలి,
அர்த்தம் ரைட். மெட்டீரியல்ஸ், లేబర్ సపరేట్ సపరేట్గా చూస్తాము. మెటీరియల్ స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత అయింది? స్టాండర్డ్ క్వాంటిటీ ఎట్ట కాలిక్యులేట్ చేస్తారమ్మా? స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 9000 కేజీస్. 9000 కేజీస్ లూజ్గా అమ్ముతారా, ప్యాక్ చేసి అమ్ముతారు? ఒక ప్యాకెట్లో ఎందుకు అంటున్నాడు? 10 కేజీస్. సో 9000 డివైడెడ్ బై 10 కేజీస్ చేస్తే ఎన్ని ప్యాకెట్స్ వస్తున్నాయి? 900 ప్యాకెట్స్ వస్తున్నాయి. ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని మెటీరియల్స్ కావాలంటున్నాడు? ఒక్కొక్క ప్యాకెట్కి ఎన్ని ఎన్ని ఎంత మెటీరియల్ కావాలమ్మా? 10 కేజీస్. అర్థమైందమ్మా? 900 ప్యాకెట్స్ × 10 కేజీస్ పర్ ప్యాకెట్ ఇంటూ రేట్ ఎంత? ఇంటూ రేట్ అవసరంలా స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత అవుతుంది? 9000 కేజీస్. స్టాండర్డ్ ప్రైస్ ఎంత అన్నాడు? 45 పర్ కేజీ. ఇంతేనా? నెక్స్ట్ మీరు కనుక్కోవాల్సింది యాక్చువల్ క్వాంటిటీ అండ్ యాక్చువల్ ప్రైస్, అది కింద ఉంది. స్టాండర్డ్ అవర్స్ లేబర్ ఎంత కావాలంటున్నాడు? ఎన్ని ప్యాకెట్స్ మీకు వచ్చేది అనేది? 9000 బై 10 అంటే ఎన్ని ఎన్ని ప్యాకెట్స్ వస్తున్నాయమ్మా? 900 ప్యాకెట్స్ వస్తున్నాయి. అవునా? ఒక్కొక్క ప్యాకెట్కి ఎన్ని గంటలు స్పెండ్ చేయాలంటున్నాడు? 8 అవర్స్ × 8. ఎన్ని గంటలు కావాల్సి వస్తుంది? ఇది 900 × 8 ఎంత? 7200 అవర్స్. స్టాండర్డ్ అవర్స్ స్టాండర్డ్ రేట్ ఎంత అన్నాడు? 50 పర్ అవర్. ఇంతేనా? ఇంకా మీరు కనుక్కోవాల్సింది యాక్చువల్ అవర్స్, యాక్చువల్ రేట్. యాక్చువల్ అవర్స్ కింద చెప్పినట్టు చూడండి. యాక్చువల్ కాస్ట్ ఫర్ దిస్ క్వార్టర్ ఆర్ యాజ్ ఫాలోస్. డైరెక్ట్ మెటీరియల్స్ ఎంత వాడినారు? 8900 కేజీస్ వాడినారు అట్ ది రేట్ ఆఫ్ 46 పర్ కేజీ. యాక్చువల్ అవర్స్ 7000 అవర్స్ అట్ ది రేట్ ఆఫ్ ఎంతమ్మా? 52 పర్ అవర్. అయిపోయింది, ఇంకా చేస్తారా? చేయండి. ప్రాబ్లం నెంబర్ 13, మొత్తం మెటీరియల్ 3 కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది. చూడండి, జిగ్యాసా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ప్రొడ్యూసింగ్ డైటరీ సప్లిమెంట్స్ ఫన్ కిడ్స్ ఫర్ గ్రోయింగ్ చిల్డ్రన్. వాడు ఏమైనా తయారు చేయని ఏదో ప్రోడక్ట్ తయారు చేస్తాడు మనకు, అంతేనా? ఇట్ ప్రొడ్యూసెస్ ఫన్ కిడ్స్ ఇన్ బ్యాచ్ ఆఫ్ 10 కేజీస్. ఒక్కొక్కసారి 10 కేజీలు ప్రొడ్యూస్ చేస్తుందంట. స్టాండర్డ్ మెటీరియల్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ ఫర్ 10 కేజీస్ ఆఫ్ ఫన్ కిడ్స్ ఆర్ యాజ్ బిలో. ఒక 10 కేజీల మెటీరియల్ అంటే ఇంతకు ముందు 10 కేజీస్ ప్యాకెట్ అనుకున్నాం కదా, ఇట్లా 10 కేజీస్ అవుట్పుట్కి ఎంత కావాల్సి వస్తుంది? మెటీరియల్ వీటా ఎక్స్ ప్రోటో డి మైన్ ఎల్, 3 రైట్ మెటీరియల్స్ ఉన్నాయి. M1, M2, M3 అనుకోండి, మనకు సింపుల్గా ఉంటుంది. ఎన్ని కేజెస్ కావాలంటే 10 కేజీ అవుట్పుట్కి 5 కేజీస్, 3 కేజీస్ అండ్ 3 కేజీస్ కావాలి. రేట్ పర్ కేజీ ఈస్ 110, 320, 460. స్ట్రైట్ అవే మీకు స్టాండర్డ్ రేట్ ఇచ్చేసినాడు. స్టాండర్డ్ క్వాంటిటీ మాత్రం మీరు కనుక్కోవాలి డ్యూరింగ్ ది మంత్ ఆఫ్ మార్చ్ 2014. యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత వచ్చిందంట? 5000 కేజీస్ వచ్చింది. 5000 కేజీస్ వస్తే మీరు ఎన్ని ప్యాకెట్గా తీసుకోవాలా? 10 కేజీస్ ఒక ప్యాకెట్ కింద తీసుకుంటారు, అవునా? 10 ప్యాకెట్స్ ఆర్ 10 బ్యాచెస్ అనుకోవాలా. సరే, ఎన్ని బ్యాచెస్ అవుతుంది ఇక్కడ? 5000 డివైడెడ్ బై 10 ఎంత? 500 ప్యాకెట్స్ ఆర్ 500 బ్యాచెస్, అవునా? ఒక బ్యాచ్కి స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత కావాలా? 500 × 5, 500 × 3, 500 × 3. అర్థమైందా? సో స్టాండర్డ్ క్వాంటిటీ తెలిసిపోతుంది. స్టాండర్డ్ రేట్ ఇస్ ఆల్రెడీ గివెన్ దర్ 110, 320, 460. యాక్చువల్ క్వాంటిటీ ఫన్ కిడ్స్ ఆఫ్ విస్ యాక్చువల్ క్వాంటిటీస్ ఆఫ్ మెటీరియల్ యూస్ ఫర్ ది బ్యాచ్ అండ్ ది ప్రైజెస్ పెయిడ్ దర్ ఆఫ్ అరాస్ అండర్. ఎన్ని బ్యాచెస్ వాడినారంట? యాక్చువల్ క్వాంటిటీ 6 × 500, 2.5 × 500, 2 × 500. ఒక్కొక్క బ్యాచ్కి ఎంత ఎన్ని కేజెస్ వాడినారంట? మెటీరియల్ 6 కేజీస్ వన్నారు. సో యాక్చువల్ టోటల్ యూసేజ్ ఎంత అవుతుంది? 6 × 500 బ్యాచెస్, అవునా? 2.5 × 500 బ్యాచెస్, 2 × 500 బ్యాచెస్ యాక్చువల్ రేట్ ఆల్రెడీ ఇచ్చేసినాడు, అంతేనా? స్టార్ట్ చేయండి. మొత్తం 3 రకాల మెటీరియల్స్ ఉన్నాయి, అంతేనా? ఏమేమి మెటీరియల్స్ అవి? స్టాండర్డ్ క్వాంటిటీ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండిమా. వీటా ఎక్స్, నెక్స్ట్ ప్రోటో డి, తర్వాత మైన్ ఎల్, అంతేనా? స్టాండర్డ్ క్వాంటిటీ ఎన్ని బ్యాచెస్ ఉంది? సారీ 500 బ్యాచెస్ ఉంది, అంతేనా? రైట్. 500 కేజీస్ × 500 బ్యాచెస్ × 533. 2500, 1500, 1500. స్టాండర్డ్ రేట్ ఆల్రెడీ ఇచ్చేసారు. స్టాండర్డ్ రేట్ ఎంత? 110, 320, 460.
యాక్చువల్ క్వాంటిటీ కూడా వాడే చెప్పేసినాడు. వీటో ఎక్స్ 6 కేజీ వాడుతున్నారని ఒక బ్యాచ్ కోసము. మొత్తంగా ఎన్ని బ్యాచెస్ అయినాయి? 500 బ్యాచెస్ అయినాయి. 500 ఇంటూ 6 2.5 1 2 500 3000 ఎంతమ్మా 1000 250 1000 యాక్చువల్ రేట్ ఈస్ ఆల్సో గివెన్ ఎంత 115 330 405 మిమ్మల్ని కనుక్కోమనింది. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, యూసేజ్ వేరియన్స్తో పాటు మిక్స్ వేరియన్స్ ఏనైనా ఈల్డ్ వేరియన్స్ అంతేనా. మిక్స్ వేరియన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? యూ షుడ్ ఫైండ్ అవుట్ ది రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ కావాలి. రివైజ్ స్టాండర్డ్ క్వాంటిటీని ఎట్లా చేస్తాము? యాక్చువల్ క్వాంటిటీని స్టాండర్డ్ ప్రపోర్షన్లో తిప్పిరాయాల అంతేనా. యాక్చువల్ క్వాంటిటీ ఎంత పడినారు? 3 4 5000 250 సో రివర్స్ స్టాండర్డ్ క్వాంటిటీ కూడా 5250 రావాలి. ప్రపోర్షన్ ఏది రావాలమ్మా? 5:3:3 స్టాండర్డ్ క్వాంటిటీ రేషియో డివైడ్ చేసి రావాలి. 5:3:3 డివైడ్ చేయండి 5250ని. 5250 డివైడ్ బై 11 × 5 ఎంత ఎంతమ్మా? 2386 1432 1430 స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ రేట్ ఇదే చేసేది మనము. రైట్, స్టాండర్డ్ క్వాంటిటీ 2500 × 110 M+ 1500 × 320 M+ 1500 × 460 M+ టోటల్ స్టాండర్డ్ కాస్ట్ వస్తుంది. 3000 × 115 M-, 1250 × 330 M-, 1000 × 405 M- టోటల్ ఎంత అవరబుల్? రైట్, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ తర్వాత నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, నెక్స్ట్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. ప్రైస్ వేరియన్స్ అంటే ఓకే, యాక్చువల్ రేట్ అని రాసుకున్నాను ఇక్కడ. ఇది స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ అమ్మా. స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ అంతేనా. 110 - 115 మైనస్ వస్తుందా? -5 × 3000 M- -5 మీ క్యాలిక్యులేటర్ కొట్టలేరు. 5 × 3000 M- ఇక్కడ 320 - 330 అంటే -10 10 × 1250 M- 460 - 405 అంటే ఫేవరబుల్ వస్తుంది. 55 × 1000 M+ ఎంతమ్మా? 27500 ఫేవరబుల్ అవునా. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ చూడాలి. స్టాండర్డ్ క్వాంటిటీస్ 2500 - 3000 -500 అవుతుంది. 500 × స్టాండర్డ్ ప్రైస్ 110 M-. నెక్స్ట్ ఇక్కడ 1500 - 1250 ఇట్ ఈస్ ఫేవరబుల్ అవుతుంది. 250 × 320 M+ 1500 - 1000 అంటే 500 × 460 M+ టోటల్ ఎంత ఎంతమ్మా? 2,55,000 ఫేవరబుల్. చెక్ చేయండి, 255,000 + 27,500 అవుతుందా? అయిందా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ కనుక్కోవాల్సింది మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అండ్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. రైట్, మెటీరియల్ మిక్స్ ఎంత అవ్వాలా? అవ్వాల్సిన ఖర్చు మైనస్ అయిన ఖర్చు. రివర్స్ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ 2386 - 3000 ఎంత? 2386 - 3000 -2386 - 3000 చేస్తే మీకు క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్గా మైనస్ వాల్యూ వస్తుంది. ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ 110 M+ అక్కడికి. నెక్స్ట్ 1432 - 1250 × 320 M+ నెక్స్ట్ 1432 - 1000 × 460 M+ టోటల్ ఎంత ఎన్నైనా? 420 ఫేవరబులా? రైట్, ఇప్పుడు ఈల్డ్ వేరియన్స్ ఏమవ్వాలా? స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ రివర్స్ స్టాండర్డ్ క్వాంటిటీ అంతేనా. స్టాండర్డ్ క్వాంటిటీ మీకు ఆల్రెడీ తెలుసు, 2500 - 2386 × 110 M+
1500 minus 1432 into 320 m plus 1500 minus 1432 into 460 m plus 65,580 favorable. This is the adjust check. Variance 189,420 plus 65,580. 255,000 సరిపోయిందా? రోల్ నెంబర్ 14 తీసుకోండి. ఏబీసీ లిమిటెడ్ హ్యాడ్ ప్రిపేర్డ్ ది ఫాలోయింగ్ ఎస్టిమేషన్ ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్. ఏమేమి ఉంటాడు ఫాలోయింగ్ ఎస్టిమేషన్ అంటే దిస్ బడ్జెట్, మనకి ఇది అవసరంలా. అర్థమవుతుందా? మెటీరియల్ ఏ ఎంత క్వాంటిటీ వాడాలనుకుంటున్నారు? 800 kgs అట్ ది రేట్ ఆఫ్ 45, మెటీరియల్ బి 600 kgs అట్ ద రేట్ ఆఫ్ 30, స్కిల్డ్ లేబర్ 1000 hours అట్ ది రేట్ ఆఫ్ 37.50, అన్స్కిల్డ్ లేబర్ 1800 hours అట్ ద రేట్ ఆఫ్ 2.2. నార్మల్ లాస్ వాస్ ఎక్స్పెక్టెడ్ టు బి 10% ఆఫ్ టోటల్ ఇన్పుట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఐడిల్ టైమ్ లేబర్ టైమ్ ఈస్ 5% ఆఫ్ ఎక్స్పెక్టెడ్ లేబర్ అవర్స్. అర్థమైందమ్మా? ఐడిల్ టైమ్ 5% ఉంటుంది అనుకుంటున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ ఫ్రమ్ ది కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్. ఏమంట? ది కంపెనీ హ్యాస్ ప్రొడ్యూస్ 1480 kgs ఆఫ్ ఫినిష్డ్ అవుట్పుట్ అన్నాడు. యాక్చువల్ అవుట్పుట్ ఈస్ 1480 kgs. దీనికి ఏం చేస్తాము? నార్మల్ లాస్ యాడ్ చేసుకుంటే అవునా స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత కనుక్కోవచ్చు, అవునా కదా? నార్మల్ లాస్ ఎంత ఉంది? 10% ఆఫ్ ఇన్పుట్ అన్నాడు. నార్మల్ లాస్ ఈస్ 10% ఆఫ్ టోటల్ ఇన్పుట్, అంటే మీకు అవుట్పుట్ ఎంత? 90%, అవునా? సో ది 1480 by 90 ఇంటూ 10 చెప్పండి, 164. టోటల్ ఎంత? 1640 644, అవునా కదా? సో దిస్ ఈజ్ ఇన్పుట్, అవునా కదా? ఏమిది స్టాండర్డ్ ఇన్పుట్, అర్థమైందమ్మా? ఇన్పుట్ ఏ ప్రపోర్షన్లో ఇచ్చుంటారు మీరు? ఇన్ ది ప్రపోర్షన్ ఆఫ్ 8:6. అర్థమవుతుందా? మీరు ఎంత ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా ఏ రేషియోలో ఇంతకు ముందు ఇస్తున్నారు, 8:6 రేషియోలు ఇస్తున్నారు, అంటే 4:3. 4:3 స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత ఇప్పుడు? స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఏ అండ్ బి ఎంత అవ్వాలమ్మా? 1644 4:3 రేషియోలో డివైడ్ బై 7 × 4 ఎంత? 939. ఇక్కడ 705. ఇంతేనా? స్టాండర్డ్ ప్రైస్ మీకు ఆల్రెడీ తెలుసు ఎంత? 45,130. రెండు మెటీరియల్స్ ఉంది కాబట్టి మిక్స్ కూడా వస్తుంది. అర్థమైందమ్మా? రైట్. యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్ సెట్ చేసుకుని యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఉంది కింద వాడినారు, కింద చెప్పినాడు యాక్చువల్ క్వాంటిటీ ఎంత వాడినారమ్మా? 900 and 650. యాక్చువల్ ప్రైజ్ ఈస్ 43 and 32.5. నెక్స్ట్ లేబర్ తీసుకోండి. ఇక్కడ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ కూడా రాసుకోవచ్చు. యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఉంది? 1550, అవునా? 1550ని స్టాండర్డ్ ప్రపోర్షన్ ఎంత? 4:3, అంతేనా? 1550ని 4:3 రేషియో డివైడ్ చేసి రాయండి, రివైజ్ స్టాండర్డ్ క్వాంటిటీ వస్తుంది. ఏమ్మా? 886. నెక్స్ట్ 664. అంతేనా? రైట్. నెక్స్ట్ ఇది మెటీరియల్స్. నెక్స్ట్ కావాల్సింది మీకు లేబర్. లేబర్లో ఎన్ని రకాలు ఉన్నాయి? స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ మీరు చూడాల్సింది. దానికి యాక్చువల్ అవుట్పుట్ చూడాలా? యాక్చువల్ అవుట్పుట్ ఈస్ 1480. ఏ రేషియోలో తీసుకుంటారు? 10:8 రేషియోలు తీసుకోవాలి. 1480కి ఎన్ని గంటలు వాడుండాలి అని కనుక్కోవడానికి డేటా అంతా ఇక్కడ ఉంది. ఇంతకుముందు ఇన్పుట్ ఎంత? 800 + 600, అంతేనా? ఎంత ఇది? 1400, అవునా? దీంట్లో నార్మల్ లాస్ ఎంత అన్నాడు? 140. తీసేస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది? 1260 kgs అవుట్పుట్ వస్తే. అర్థమవుతుందా? ఈ 1260 అవుట్పుట్ కోసము ఎన్ని గంటలు వాడుతున్నారు? 1800 hours వాడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు యాక్చువల్ అవుట్పుట్ ఎంత వచ్చింది?
Actual output is 1480. దీనికి ఎన్ని గంటలు పడాలా? 1480 కోసము 1800 డివైడెడ్ బై 1260 ఇంటూ 1480 ఎన్ని గంటలు పడాలమ్మా? ఎంత పడాలమ్మా? 1800 బై 1260 ఇంటూ 1480 ఈ క్యాలిక్యులేషన్ చూపించాలి. ఎంత? 2114 అవర్స్ వాడాలి. అర్థమైందా? 2114 అవర్స్ని ఏ ప్రపోర్షన్లో వాడాలి? 10:8 రేషియోలో వాడాలి. 2114 డివైడెడ్ బై 18 ఇంటూ 10 ఎంత? స్టాండర్డ్ రేట్ ఆల్రెడీ ఇచ్చేసినాడు. స్టాండర్డ్ రేట్ ఈస్ 37.5/22. యాక్చువల్ అవర్స్ వాడింది కూడా ఇచ్చేసినాడు. యాక్చువల్ అవర్స్ ఎంత వాడినారు? 1200 and 860. ది టోటల్ ఎంత అవుతుంది? ఇది 2060. యాక్చువల్ రేట్ ఎంత ఇచ్చినాడు? 35.50. నెక్స్ట్ 23. అప్పుడు రివర్స్ స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత అవ్వాలా? 2060ని 10:8 రేషియోలో రాయాల. 1144. నెక్స్ట్ 916. యూఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, ప్రైస్ వేరియన్స్, మిక్స్ వేరియన్స్, ఈల్డ్ వేరియన్స్, లేబర్ కాస్ట్, ఎఫిషియన్సీ అండ్ ఈల్డ్. అర్థమైందా? ఆ వేరియన్సీ హోంవర్క్ చేస్తారా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ అండ్ సోల్డ్ ఎంత? 6000. స్టాండర్డ్ లేబర్ రేట్ పర్ అవర్ ఈస్ 8. స్టాండర్డ్ అవర్స్ ఫర్ 6000 యూనిట్స్ ఎంత కావాలంటున్నాడు? మీరు కనుక్కోవాలి అంటున్నాడు. అర్థమైందమ్మా? స్టాండర్డ్ అవర్స్ మీరు కనుక్కోండి. యాక్చువల్ అవర్స్ రిక్వైర్డ్ ఈస్ 17,094. అది రిక్వైర్డ్ అయ్యింది, యాక్చువల్ అవర్స్ వర్క్డ్ అయి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? రిక్వైర్డ్ తీసేసి వర్క్ డన్ రాసి పెట్టుకోండి. లేబర్ ఎఫిషియన్సీ ఈస్ 105.3%. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ లేబర్ రేట్ వేరియన్స్ ఈస్ 68,376. ఇక్కడ ఎఫిషియన్సీ రేషియోస్ మీకు సిలబస్లో ఈసారి చెప్పలేదు, బట్ ఎఫిషియన్సీ రేషియోస్ మీరు నేర్చుకుంటే తప్పులేదు. అర్థమవుతుందమ్మా? లేబర్ ఎఫిషియన్సీ ఆర్ మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ అంటున్నాం కదా. ఎఫిషియన్సీ వేరియన్స్ ఎట్లా కనుక్కుంటారు? డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ అవర్స్. లేబర్ కాస్ట్ వేరియన్స్ అన్నామా? ఇది స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ ఉన్నా కదా. ఇక్కడ దీన్ని ఫస్ట్ వేరియన్స్ అమౌంట్ అన్నాము, లేబర్ రేట్ వేరియన్స్. నెక్స్ట్ లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. అంతేనా? ఇదిగా చెప్తాను, అది ఎఫిషియన్సీ వేరియన్స్ ఎట్లా అనుకుంటారు? డిఫరెన్స్ ఇన్ అవర్స్. అంతేనా? స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. అవునా? దీన్ని ఒక ఫ్రాక్షన్ రూపంలో చెప్తే దాన్ని ఎఫిషియన్సీ రేషియో అంటాం. అర్థమైందమ్మా? రైట్. ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ డివైడెడ్ బై ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్. అర్థమవుతుందా? దిస్ ఈస్ ది ఎఫిషియన్సీ రేషియో. అర్థమైందా? ఈ ఎస్ఆర్ఎస్ఆర్ పోతే ఎస్హెచ్ బై ఏహెచ్ ఇస్ ది ఎఫిషియన్సీ రేషియో, స్టాండర్డ్ అవర్స్ బై యాక్చువల్ అవర్స్. అర్థమైందమ్మా? రైట్. ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో ఎంత అన్నాడు? 105.3. అర్థమవుతుందా? అంటే ఏం అర్థము? స్టాండర్డ్ అవర్స్ డివైడ్ బై యాక్చువల్ అవర్స్ ఇంటూ 100 ఈజ్ 105.3. అంతేనా? అంటే స్టాండర్డ్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ అవర్స్ ఇంటూ 1.053. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? ఇప్పుడు దేని అవుదాన్ని ఎక్స్ అనుకుంటారు. ఒక వేరియన్స్ ఇచ్చేసినారు, రేట్ వేరియన్స్ ఇచ్చేసినారు. రేట్ వేరియన్స్ అంటే ఏమి? స్టాండర్డ్ అవర్స్ మైనస్ రేట్ కదా డిఫరెన్స్. స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ ఇంటూ యాక్చువల్ అవర్స్. దీంట్లో స్టాండర్డ్ రేటు మనకు తెలుసా? స్టాండర్డ్ లేబర్ రేట్ ఈస్ 8. మైనస్ యాక్చువల్ రేటు తెలీదు. అవునా? యాక్చువల్ రేటు ఏఆర్ అనుకుంటాం. ఇంటూ యాక్చువల్ అవర్స్ ఎంత అన్నాడు? 17,094 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఇది మైనస్ 68,376 అంటే ఆ మైనస్ 4 ఎప్పుకు వచ్చినప్పుడు 8+4 అవుతుంది. సో యాక్చువల్ రేట్ ఎంతమ్మా? 12. రైట్.
నెక్స్ట్ ఇంకేం ఇచ్చినాడు హింటు, స్టాండర్డ్స్ కనుక్కోమన్నాడు. ఎఫిషియన్సీ రేషియో యూస్ చేయండి, ఇంకా ఎఫిషియన్సీ రేషియో ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్, ఎఫిషియన్సీ రేషియో ఎంతేనా, ఎఫిషియన్సీ రేషియో ఎంత, ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ డివైడెడ్ బై ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్ అంతేనా, షుడ్ బి ఈక్వల్ టు 1.053. స్టాండర్డ్ హౌస్ మీకు తెలుసు, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ స్టాండర్డ్ హౌస్ తెలుసా మనకు, యాక్చువల్ హౌస్ తెలుసా ఎంత, స్టాండర్డ్ రేటు తెలుసు, స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎంత 8 డివైడ్ బై యాక్చువల్ అవర్స్ ఎంత 17,094 ఇంటూ 8 షుడ్ బి ఈక్వల్ టు 1.053 ఇంతేనా. మరి ఇప్పుడు స్టాండర్డ్స్ కనుక్కోండి, ఎంత అవుతుందమ్మా 18,000, దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ సెకండ్ బిట్ అంతేనా. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ స్టాండర్డ్ అవర్స్ ఇంటూ 18,000 ఇంటూ 8 మైనస్ 17,094 ఇంటూ 8 లేబర్ ఎఫిషియన్సీ వేరియన్సీస్ 70-48 ఫేవరబుల్. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు, స్టాండర్డ్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ స్టాండర్డ్ కాస్ట్ పర్ యూనిట్ అన్నాడు, అర్థమైందమ్మా అర్థమవుతుందా, స్టాండర్డ్ కాస్ట్ ఎంత అవుతుంది ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ ఎంత 18,000 ఇంటూ 8 స్టాండర్డ్ కాస్ట్ ఎంత, ఎంత 1,44,000. మీరు కావాల్సింది గంట కన్నా అడగడంలో, ఇప్పుడు యూనిట్కి ఎంత అడుగుతున్నాడు, ఎన్ని యూనిట్స్ 6,000 యూనిట్స్, ఎంత అవుతుంది ఇది 24. నెక్స్ట్ 24 పర్ యూనిట్. నెక్స్ట్ ఏం అడిగినాడు, యాక్చువల్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్, యాక్చువల్ లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ ఎంతేనా, యాక్చువల్ అవర్స్ ఎంత 17,094 ఇంటూ యాక్చువల్ రేట్ ఎంత 12, ఎంత ఇది 2,128 డివైడ్ బై 6,000 యూనిట్స్, ఎంత ఇది